కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీడీఓ కానూరు శిల్ప, విద్యాధికారి బుచ్చిబాబు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ కానూరు శిల్ప మరియు విద్యాధికారి బుచ్చిబాబు మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అని, స్వాతంత్ర్యాన్ని మనకు తెచ్చిన పెట్టిన సమరయోధులందరినీ మనం ఎప్పుడూ మరవకూడదని అన్నారు. అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని, ఆ మహానాయకులు ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశాన్ని అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, ఈ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ మన మండలంలో ఉన్న స్కూల్ పిల్లలందరికీ కూడా కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగిందండి. ఆ కాంపిటీషన్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు మా మండల ఆఫీస్ మండల ప్రజా పరిషత్ తరఫున గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది. సో అందరూ కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నత చదువు చదువుకొని ఇంకా ఉన్నతంగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కంచిచర్ల మండల పరిషత్ ఆఫీస్ ముందు ఎండిఓ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్గా చేయడం జరిగింది. ముఖ్యంగా 11వ తారీఖు నాడు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, కృష్ణా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, మేము ఆటల పోటీలు, క్విజ్ కాంపిటీషన్స్, మరి వివిధ రకాలైన కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా మరి చక్కగా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా మనం మరి చూసినట్లయితే ఎన్సీఎల్పీ పాఠశాలలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఆ ఎన్సీఎల్పీ పాఠశాల విద్యార్థులు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా కంచర్ల హై స్కూల్ వాళ్ళు. ఈ సందర్భంగా మరి ఎండిఓ గారు మండల పరిషత్ నిధుల నుంచి ఖర్చు చేసి వీళ్ళకి మంచి కాస్ట్లీ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి గడియారాలు, అదేవిధంగా వాల్ పేపర్స్, వాల్ క్లాత్స్, ఇంకా ఇతర మరి గాజులు, ఇంకా ప్రైజులు, జామెట్రీ బాక్సులు అన్నీ కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. మరి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లల్ని, పేద పిల్లల్ని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రోత్సాహంగా ఎండిఓ గారు ఇవ్వడం జరిగింది. రేపు నుంచి స్కూల్ కూడా ఓపెన్ చేస్తున్న సందర్భంగా మరి పిల్లలందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా పాఠశాలకు వెళ్ళి చదువుకొని వారి యొక్క తల్లిదండ్రులకు, ఈ సమాజానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు కూడా అంకితభావంతో పనిచేసి ఈ ఇప్పటికే చాలా లాస్ అయిపోయాం కాబట్టి ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ